నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్వ్యూ. ఆయన తెలంగాణ ఏర్పడ్డ టైంలో కాంగ్రెస్కు ఇక్కడ రథసారథి, ఇప్పుడు మామూలు కార్యకర్త. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మితో ఇంటర్వ్యూ ఇవాళ. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. పీసీసీ చీఫ్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు మీ పార్టీ లేట్గా మిమ్మల్ని తప్పించింది? ఏమో మీ మాటల్లో ఫెయిల్యూర్ వల్ల మరొకరికి అవకాశం ఇచ్చారని లేక ఇంకేదో మాట అన్నారు. ఈ వాస్తవాలు కావు. సంస్థాగత నియామకాలు ఆయా పరిస్థితుల్లో విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు జరిగేది ఒక కోణంలో ఆలోచించి పార్టీ మీద రుద్దడం కానీ నా మీద రుద్దడం కానీ మంచిది కాదండి. కానీ బీసీ చీఫ్గా మరి 1 ఇయర్కే మార్చేసింది. బలమైన కారణాలు, కంపల్షన్స్, ఇప్పుడు 6 రాష్ట్రాలే చేంజ్ చేశారు, అంతకుముందు 3 రాష్ట్రాలు, మళ్ళీ మిగతా రాష్ట్రాలు కూడా మార్చాలనే కోలోపట ఉన్న నేపథ్యంలో మార్చారు. అంత మాత్రం చేత దీనికి ఏదో బలమైన కారణాలు ఫెయిల్యూర్ అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఉన్న 1 సంవత్సరంలోనైనా పార్టీ కార్యక్రమాలు మిగతా అన్ని రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున చేపట్టిన వాస్తవాలు కాంగ్రెస్ మా అధినాయకత్వానికి బాగా తెలుసు. పొన్నాల లక్ష్మి అధినాయకత్వానికి బాగా దగ్గర అన్నటువంటి పేరు ఉండేది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో బాగా పరిచయాలు నేను అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మీ నాయకత్వంలో పోవడానికి బదులుగా మిమ్మల్ని తప్పించారంటే మీ ఫెయిల్యూర్ కారణం కాదా? ఇది పార్టీలో మార్పులు ఏ మేరకు ఎప్పుడు ఎలా ఉంటాయో అన్నీ పూర్తి చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది. నా అవసరం ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా పార్టీ వాడుకున్నా మేము ఉంటాం అనేది వాళ్లకు తెలుసు, నాకు తెలుసు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. మిమ్మల్ని మారుస్తున్నారనే విషయం మీకు ముందు తెలుసా? నన్ను నియమిస్తున్నారనేది కూడా నాకు తెలీదు. నాకు పిలిచి సోనియా గాంధీ గారి సంతకం చేసిన కాగితం ఏదైతే ఉందో అది చూసేవారు కూడా నేను నమ్మలేదు, నేను ఊహించలేదు. ఇది 100కి 100 బాల్ నిజం. చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా నేను లాజిక్గా మాట్లాడుతున్నాను. లాజిక్ కాదు, నేను అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం కానీ కర్మ కానీ లేదు. ఇది పార్టీలో జరుగుతున్న ప్రక్రియ అంతే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అట్లాంటి పార్టీకి అధికారం తేవడానికి బదులు కనీసం 50 సీట్లు కూడా తీసుకుపోలేదు అపవాదు మీ మీద మీ క్యాడర్ చేసిందా లేదా? అపవాదులు వస్తుంటే రాజకీయాల్లో ఇది మామూలే, కానీ విశ్లేషణ దాని వెనకాల సందర్భాలు మేము ఎన్నికల తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో చాలా అంశాల మీద కూలంకషంగా చెప్పిన సంగతి, దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, ఈ పరిస్థితుల్లోపట 3 సంవత్సరాల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన, తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పాస్ కావడం, పార్లమెంట్లో ఒకట పాస్ కావడం, అనేక విషయాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క అంశం మీదో ఆధారపడి ఉంటుందని కాదు, అది బాగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా పొరపాట్లు జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది మా మీద. పీసీసీ చీఫ్గా ఉన్న టైంలో మీరు అందరినీ కలుపుకోపోలేదా, అందరూ మీకు సహకరించలేదా? అందరూ కలుపుకపోకపోవడం అనేది వాస్తవం కాదు. అందరూ భాగస్వాములైనారా అంటే సరే, పార్టీలో రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, చాలా మట్టుకు భాగస్వాములైనారు. ఇష్టం ఉన్నా లేకున్నా భాగస్వాములు అయ్యే పరిస్థితులు ఉంటాయి, అందుకోసం ఇదేదో భాగస్వాములు కాలేదనుకోవడం పొరపాటు. కొత్త నాయకత్వం ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో? మీతో ఎట్లా ఉంటున్నారు? మీరు వాళ్ళతో బాగుంటున్నారా? నేను ఎప్పుడూ అందరితో బాగుంటాను, అందరూ నాతో బాగుంటారని అనుకుంటాను, ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒకరి గురించి నష్టం కానీ లేకుంటే అపకారం కానీ తలపెట్టే మనస్తత్వం లేనివాడిగా అందరూ కూడా మంచిగా అనుకోవాలని కోరుకుంటాను అంతే. ఈ మిమ్మల్ని తప్పించి వేరే నాయకత్వం పెట్టారు, వేరే తప్పించి ఇదేదో పెద్ద పొరపాటు అన్నట్టుగా మీరు చెప్తున్నారు, అది వాస్తవం కాదు. మిమ్మల్ని తప్పించలేదా? తప్పించబడ్డాను. నేను ఏ రకంగానైతే నియమించబడ్డానో అదే రకంగా మరొకరు నియమించబడ్డారని అనుకుంటే మంచిది కదా. ఇదేదో తప్పించారు, పొరపాటు జరిగింది అనడం సరికాదు. రైట్, కొత్త లీడర్షిప్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటి హోప్ ఉందా ఇప్పుడు మీకు? మొత్తం మీద నేను పనిచేసిన దాదాపు 1 సంవత్సరం బహుశా మీరు పదే పదే తప్పించారు అంటున్నారు కదా, దాని మీద ఒక కామెంట్ చేయాల్సి అన్నారు.
చేయండి. ఇలా తప్పించబడాలి అని మనసులో అనుకున్న వాళ్ళు, లేకుంటే తప్పించిన మరుక్షణమే సంతోషపడ్డ వాళ్ళు ఎవరో మీకు తెలుసా? ఎవరు? మీ క్యాడర్ అయితే, మీ క్యాడర్లో అయితే అలాంటి చర్చ ఉంది. పొన్నాల లక్ష్మి దిగిపోగానే చాలా మంది సంబరాలు చేసుకున్నారు. అసలు సంతోషపడ్డాయనే కేసీఆర్ గారు. అవునా? సంచలనాత్మకమే అనుకోండి, సంచలనాత్మకంగా కనిపించిన వాస్తవం అని గుర్తించాలి. అంటే మీరు కేసీఆర్ మిమ్మల్ని చూసి భయపడ్డాడు అంటారు? నేను భయపడాలి ఎందుకంటాను? అది భయం ఎలా అవుతుంది? అంతే కదా, మేము భయపడతాను కోరుకున్నాను. తనకు ప్రత్యర్థిగా, ప్రతి మాటకు జవాబు చెప్పేవాడిగా ఉన్నతను లేకుండా ఉంటే సంతోషపడతాడు. అందుకే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, కేసీఆర్ వర్సెస్ పొన్నాల అంటే మీకు ఎన్ని ఎపిసోడ్లు వస్తాయో. ప్రతి అంశం మీద, ప్రతి మాట మీద, వాస్తవాల మీద. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసిన అంశాల మీద, ఇవన్నీ కూడా చారిత్రక సత్యాలు ఉన్నాయి. సో పొలిటికల్గా ఆయన ఆయన మసిబూసి మాయరకాయ చేసి ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టి అధికారంలోకి రావడమే కాకుండా అధికారం చలాయించకూడడానికి చేసే ప్రయత్నాలలో నేను కాలికి ముళ్ళులాగా అనిపించినట్టుగా ఉన్నా. సో పొలిటికల్గా కేసీఆర్ పొన్నాల నాకు సమఉజ్జి ఈయనను రాజకీయంగా వీలైనంత దించాలని అనుకున్నాడా? సమఉజ్జి గిమౌజ్జి అనేది ఒక్కొక్కరి అభిప్రాయాలు, అవన్నీ పక్కన పెడతాయి. మిమ్మల్ని దించగానే ఆయన సంతోషపడ్డాడు అంటే ఆయన మాటలకు, ఆయన చేష్టలను ప్రజల్లో ఎత్తి చూపడానికి, ప్రజలకు నేరుగా చూపించడానికి చేసిన ప్రయత్నం ఆయన ఎవరికైనా కంటకెప్పుగా ఉంటుంది. బురదలో రాయేసి దాటిపోయే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది చూడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆయన ఎన్నికల హామీలు కానీ, ఆచరిస్తున్న కార్యక్రమాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, దీని మీద చర్చ చాలా చాలా మాట్లాడుకోవచ్చు. వీటన్నిటి మీద నేను కూలంకషంగా వివరించాను ప్రజలకి. సరే, ఆ పాయింట్ కూడా వెళ్దాం. ఎలక్షన్ టైంలో కేసీఆర్కు సమౌజీ లీడర్షిప్ కాంగ్రెస్లో లేదు, అందుకే ఫెయిల్ అయ్యామని ఒకవైపు, లేకపోతే అంతకంటే పవర్ఫుల్ యాక్టివ్ లీడర్ లేడన్నారు. ఇవన్నీ మీరు ఎలా అనుకుంటారు? ఒక ఓటమితోటి ఇవన్నీ మారిపోయినట్టుగా భావిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అండి, ఈ దేశంలో మేము 10 సంవత్సరాలు నిజమే. ఇందిరాగాంధీ గారు 1977లో అయితే, మళ్ళీ 80లో రాలేదా? అంత మాత్రం చేత 77 నుంచి 80 వరకు మాట్లాడిన మాటలన్నీ నిజం అనుకోవాలా? ఇప్పుడు మీరనే మీ పర్సెప్షన్లో, మీ భావాలతో, మీ ఆలోచనలతో ప్రజల ముందు ఏదో కాంగ్రెస్ పార్టీ అంతా అయిపోయింది అనుకునే రీతిగా ప్రచారం కానీ, ప్రచారం అనేది కానీ ప్రసారం కావడం మంచిది కాదు. పార్టీలో, దేశంలో రాజకీయాల్లో ఉన్నాం, రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నాం. ఈ దేశం ఎక్కడి, ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చిందండి? స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక విధానం గ్రామాలలో ఈరోజు మంగళయానికి వెళ్ళాం. స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఆముదపు దీప ప్రమిదల కింద చదువుకున్న రోజులు మాకు బాగా గుర్తు. అటువంటిది ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా మీరు ఇంటర్ఫేర్ అవుతున్నారు. మాత్రమే డెవలప్ కాలేదు, ప్రపంచం ఇంకా కంటే ఇంకా వేగంగా పోతుంది. ఇంకా మీరు అదే అంటున్నారు కదా, అందుకే మీ పర్సెప్షన్స్ ప్రజల మీద వద్దండి, వాస్తవాలు గుర్తించండి. అది వాస్తవం అయితే రష్యా ఎందుకు రాలేదు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు ఈరోజు మూడో స్థానంలో ఎందుకు లేరు? లేకపోతే ఈ పార్టీలు నిన్న మొన్న పుట్టిన పార్టీలు, వీళ్ళు చేసిన పనులకైందా ఈ దేశం ఇలాగా? వీళ్ళు చేసినందుక. రైట్, ఓకే. ఒకటి చెప్పండి, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించిందంటారా? మొన్న కానీ ముందుగా పోషిస్తుంటారా? సమర్థవంతమైన అనే పదానికి కానీ ఆ యాక్షన్ కానీ కొలమనం ఏంటండి? నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి? అంతే కదా, ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కొంతమంది అనుకుంటారు. అంత మాత్రం చేత నిర్వహించలేదని అనడం పొరపాటు. మన భావాలు కానీ, అసెంబ్లీలో చెప్పిన మాటలు కానీ, ప్రభుత్వ తీరును కానీ సమర్థించినట్టుగా కాకుండా విమర్శించినట్టుగా, ప్రజల పక్షాన ఉన్నట్టుగా లేదంటారా మీరు? పొన్నాలక్ష్మి హౌస్లో ఉంటే ఎంతకన్నా గట్టిగా మాట్లాడేవాడేమో. పొన్నాలక్ష్మి ఉండడం లేకపోవడం సమస్య కాదు, ఒక్కొక్కరి పర్సెప్షన్లో ఒక్కొక్కరి వ్యక్తిత్వాలు అనుకుంటారు. అంత మాత్రం చేత పార్టీ ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా అది ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి అసెంబ్లీలో అంత అగ్రెసివ్గా చేపట్టలేదేమో కానీ, బట్ అవర్ పీపుల్ ఆర్ రెడీ, గెట్ అప్, నో ప్రాబ్లం. నెక్స్ట్, చట్టసభలో ముఖ్యంగా ఎమ్మెల్సీగా మీరు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు హైకమాండ్ నుంచి
సిగ్నల్ ఏమైనా వచ్చిందా? లే, హైకమాండ్ సిగ్నల్స్, హైకమాండ్ అడగడం, ఇవన్నీ మీరు ఊహించేటికి ప్రజలకు ఇలా చెప్పడం ఎందుకండి? నేనైతే ఇంతవరకు అడగలేదు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీ కార్యక్రమాలు. అంతేకాని అదేదో ఎమ్మెల్సీ అడిగినారని, రేసులో ఉన్నానని, ముందంజలో ఉన్నారని, వెనుకబడ్డారని ఈ రకమైన వ్యాఖ్యానాలతో ప్రజలకు సరే సంచలనాలు కలిగించడానికి చేసే ప్రయత్నాలు. పొన్నాలక్ష్మి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి, ఇరిగేషన్ మినిస్టర్, తర్వాత ఐటీ మినిస్టర్, తర్వాత పీసీఎస్ చీఫ్గా ఉన్నప్పటి వరకు కూడా మీ కాన్సెన్స్లో మీ ల్యాండ్ మీద ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. మన అధికార పార్టీ కూడా ఇష్యూని ప్రధానంగా ప్రస్తావించింది, అసైన్ ల్యాండ్స్ని పొన్నాలకు ఉన్నారని. అసైన్డ్ ల్యాండ్స్ ఆ మచ్చని బయటపడరా మీరు? ఒక మచ్చ, అసలు మచ్చ అయితే కదా, మచ్చని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటుంది. నేను ఇంతకుముందే మీ టీవీలలో చెప్పాను, నేను గనక పొరపాటు చేసినట్టుగా రుజువు కాబడ్డా, రుజువు చేయగలిగిన, నేను అసెంబ్లీ ముందు నేనే ఉరి తీసుకుంటాను, నన్ను ఉరి తీయాల్సిన అవసరం ఎవరికీ అవసరం లేదు. కానీ కాకపోతే మీకే శిక్ష విధించాలో చెప్పమంటే ఇప్పటివరకు నోరిపోలేదు. అది జనానికి తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. కానీ ఏమండి, ఈ రాష్ట్రంలో నేను ఒక భూ ఆక్రమణదారుడిగా చిత్రీకరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి చట్టసభలో పట 2 గంటల పాటు చర్చించారు. నేను కాదనా, ఎందుకంటే అది గౌరవించాలి, ఏ చర్చించినా గౌరవించాలి. కానీ ఆక్రమణదారు ఎవరో, ఎవరి కబ్జాలో ఎంత ఉందో తెలియంది కాదు. అటువంటిది నన్ను భయపెట్టడానికి చేసిన కార్యక్రమం తప్ప నేను ఏదో పొరపాటు చేశాననేది వాస్తవం కాదు. పొన్నాల లక్ష్మయ్య గొంతును ఎవరూ నొక్కలేరు, వాస్తవాలకు భయపడేది లేదు. ప్రజల పక్షాన ఉండి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఖచ్చితంగా నిలబడతాను. చేయి కూడా బాగా ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికీ నాకు కేసీఆర్ గారు చాలా మిత్రులే. అప్పుడు చాలాసార్లు మాట్లాడాం అధికారంలో రాకముందు సందర్భాలలో. కానీ ఇప్పుడు రోజు ఎప్పుడన్నా ఈ చేయి ఇలా లేపినప్పుడు మాత్రం ఆయన గుర్తుకొస్తుంటాడు. కేసీఆర్ చేయి ఇరగొట్టాలనుకుంటున్నారా? లేదు, ఇరగొడితే ఇలా ఉంటుందా? మీరు బాగున్నారు, అందుకే మీ పర్సెప్షన్స్, మీ మాటలు. ఇది లేచినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా నొప్పి ఉంది, నొప్పి వచ్చినప్పుడు ఓహో మా మిత్రుడు కేసీఆర్ గారు, ఆయన గుర్తుకొస్తారు అంతే. పొన్నాల గారు, ఈ ప్రభుత్వ విధానాలు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా పవర్ విషయంలో కావచ్చు, లేక ఆసరా విషయంలో కావచ్చు, ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా పని పెట్టకుండా ప్రజా సంక్షేమంతో ముందుకెళ్తున్నామని గవర్నమెంట్ అంటుంది. ఆయన కేసీఆర్ కొంత నమ్మించే ప్రయత్నంలో చాలా అగ్రగణ్యుడు. నమ్మించడానికి చేసే ప్రయత్నంలో మాటలతోటి గారడీ చేస్తాడు. కానీ వాస్తవాలు తొలిస్తే, తీస్తే, చెప్పగలిగితే, చేరగలిగితే ఆయన నిజస్వరూపం బయటపడుతుంది. ఎందుకు చేరట్లేదు? ఆసరా పథకంలో పింఛన్ దాదాపు వృద్ధులందరికీ చేరుతున్నాయి, మీరు 200 ఇస్తే వాళ్ళు 1000 ఇచ్చారు. ఒక్క నిమిషం, మేము కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టాము. కానీ ఆసరాలో మీరు మొదలు 17 లక్షలకు కూడా ఇయ్యక వృద్ధులు లైన్లలో నిలబడి చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, గత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు మళ్ళీ పేర్లు తీసుకొని ఇచ్చే పరిస్థితి చేశారు. ఎవరిని మోసం చేస్తారండి? ఏమైనా కొత్తగా ఇప్పుడు ఏదో 31 ఈరోజు న్యూస్ ఐటమ్ ఉంది, కొత్తగా పాత అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఇంకో 2 లక్షలు ఇచ్చింది అని. అంటే దాదాపు 30 లక్షలు గత ప్రభుత్వంలో ఇచ్చినాయి కదా, మేము కూడా ఇస్తామన్నాం కదా. అంటే ఏమన్నట్టు, మేము ఉద్యమం చేసి గట్టిగా మాట్లాడిన తర్వాత ఇచ్చేశాడు, ఇది వాస్తవం కదా? మొదలు ఎందుకు ఇవ్వలేదు? మొదలు అంతమంది ఉసురు ఎందుకు పోసుకున్నారు? చచ్చిన వాళ్ళ ఉసురు మీకు ఎందుకు దాకింది? మొదలే ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారా? ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ బోగస్ ఎక్కువగా ఇచ్చింది. అవును, ఓకే 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 ఓకే, చాలా ఇది జనానికి చెప్పాలి కదా, ఎవరికి నమ్మించడానికి. బోగస్ అన్నారే 17 ఇచ్చినప్పుడు, 17 లక్షలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఏమైంది మరి బోగస్? ఎందుకు పేదవాళ్ళ జీవితాలతో చెలగాటం ఎందుకు కడుతున్నారండి? సరే, వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలుంటే సవరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రజలకు అవమానం జరిగే విధంగా, ప్రజలకు అపకారం జరిగే విధంగా ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాలు పెద్దలు కానీ, ఇది ప్రజలు క్షమించడం విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పొన్నాల లక్ష్మి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, కానీ తెలంగాణలో కొత్తగా 1 ఎకరానికి కూడా నీళ్ళు సాగునీరు ఇవ్వలేదు. కానీ ఇప్పటి గవర్నమెంట్, మిషన్ కాకతీయ ద్వారా గ్రామాలని కూడా పచ్చగా చేయబోతుందండి గవర్నమెంట్ అంటుంది. ఏం మాటలండి, మీరు కూడా ఈ ప్రశ్నలు అడిగితే ఎట్లాగండి? మీరు మీద ఉన్న విమర్శలు కాదు, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అదనంగా ఇది వాస్తవమా? మీకైనా తెలిసి ఉండాలి కదా, ఇది అవాస్తవం మీకు తెలియదా?
ఊరికే మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీకు ప్రచారం ఉంది కదా, ప్రసారం అది కాదు. ఎక్కడండి గుత్పా అలీసాగర్లో రెండు పంటలు పండట్లేదా 5-6 సంవత్సరాల నుంచి? ఆదిలాబాద్లో రెండు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో 8 సంవత్సరాల నుంచి పంటలు పండట్లేదా? ఎస్ఆర్ఎస్పిలో మనం చివరి వరకు నీళ్లు తీసుకుపోయిన చరిత్ర కాదా నీళ్ళు ఉన్నప్పుడు? గోదావరి నీళ్లు తీసుకొచ్చేసి 1580 అడుగులోపట ఈ ప్రపంచం భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా గోదావరి నీళ్లు తపాసుపల్లిలో నిల్వ నింపింది వాస్తవం కాదా? మిషన్ కాకతీయ సక్సెస్ఫుల్ కాదు అంటారా? నేను కాదనడం లేదు, చెయ్యాలి అంటున్నాం. నీరు మీరు కార్యక్రమంలాగా, పనికి ఆరు పథకంలాగా కాకూడదని కోరుతున్నాం. ఓకే, నేను ఒక మాట అడుగుతా, మీరింత చిత్తశుద్ధి ఉందే పాలన మీద, రాష్ట్రం మీద? మీ ఎన్నికల మేనిఫెస్టోలో కాకతీయ మిషన్ లేదే? మీ ఎన్నికల మేనిఫెస్టోలో వాటర్ గ్రిడ్ లేదే? మీ ఎన్నికల మేనిఫెస్టోలో 16,000 మంది ఆదర్శ రైతులు గురించి లేదే? మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 12% రిజర్వేషన్లు ముస్లింలకు ఎక్కడ పెట్టారు? మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 3 ఎకరాల భూమి దళితులకు ఎక్కడ పెట్టారు? మీ ఎన్నికల మేనిఫెస్టోలో, ఒక్క నిమిషం, మీ ఎన్నికల మేనిఫెస్టోలో 2-బెడ్రూమ్ హౌస్ ఏదైతే ఉందో ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు? దీనికి ప్రాధాన్యత ఏమిటి? అంటే మీకు పరిపాలన మీద కానీ రాష్ట్రం మీద కానీ ధ్యాస లేదన్నట్టే కదా, అవగాహన లేదన్నట్టే కదా. ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదండి? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పక్కన ఎందుకు పెడుతున్నారండి? వీటికి ప్రాధాన్యం ఎందుకండి? సమాధానం చెప్పానండి. రైట్, రాష్ట్రంలో కరెంటు కోతలకు పక్కనటువంటి చంద్రబాబు ఎంత కారణమో, అంతకంటే ఇన్నాళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కారణం. అయినా కూడా ఆ సమస్యను మేము అధిగమించారు గర్వంగా చెప్తున్నాడా? ఎవరినయా మోసపుచ్చడానికి ఏం చేశారు? ఏ మీరు తెచ్చిన ఛత్తీస్గఢ్ నుంచి 2.5 మాసాలలో తెస్తారన్న కరెంట్ వచ్చింది కాబట్టి ఇలా బాగుందా? ఏం మాట్లాడుతున్నారండి? షార్ట్ టర్మ్ టెండర్లో మీ అవగాహన లోపం వల్ల చంద్రబాబు గారేమో తీసుకున్నాడు, మనం అప్లై చేయలేదు. గతంలో ఇచ్చిన షార్ట్ టర్మ్ టెండర్లు కూడా ఇప్పుడు చేస్తే ఇంకా 250 మెగావాట్లు పోతున్నది. ఇవాళ ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి? మీ అసమర్థ పరిపాలన వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే కరెంటు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో రీఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరిచిన అంశాల మీద దృష్టి సారించకుండా మరి ఖరీఫ్లో అన్నారు. ఖరీఫ్లో కరెంటు ప్రాబ్లం వస్తే ఎవరు నిందించారు? కాంగ్రెస్ వాళ్ళు నిందించారా? అంతా తప్పని మమ్మల్ని అన్నారు కదా. మరి రబీలో ఇప్పుడు ఏమైనా కొత్త కరెంటు ఏమైనా 1 మెగావాట్ ఆయన ఇంట్లో కానీ ఫామ్లో కానీ ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చాడా? కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోగలిగామంటున్నారు. కేంద్రం ఏం తీసుకొచ్చారండి? మీరు డీటెయిల్స్లోకి వెళ్తే నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇగో ఏం తెచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చింది? జడ్జర్ నుంచి వచ్చేది ఇంకా 120 మెగావాట్లు తక్కువైంది. ఇవాళ కరెంటు గొప్పగా చెప్తున్నాడు. అప్పుడేమో 3 సంవత్సరాల వరకు కరెంటు కోతలు ఉంటాయన్నాడు. రబీలో ఖరీఫ్లో 750 మంది రైతుల ప్రాణాలను పొట్టను పెట్టుకొని కాంగ్రెస్ నిందించి 3 సంవత్సరాల వరకు కరెంటు కోతలు ఉన్నాయన్నాడు. ఈరోజు రబీలో ఈ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత తక్కువ వ్యవసాయం కాలేదు. 270x4 మెగావాట్లది అది అవుట్డేటెడ్ టెక్నాలజీ. 270 మెగావాట్స్ది 2003లోనే సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక అంతర్భాగం, వాళ్ళు ఈ టెక్నాలజీ వాడకూడదు, ఈ మెటీరియల్ వాడకూడదు అని బీహెచ్ఎల్ దగ్గర పడున్నాయని చెప్పి తీసుకొచ్చి పెడదామంటున్నాం. దీనివల్ల ఎవరికయ్యా నష్టం? ఈ రాష్ట్ర ప్రజలకు 7,500 కోట్లు నీ అనాలోచిత నిర్ణయాల వల్ల భారం పడుతున్నది. దీంట్లో ఎందుకు చేశారు మీరు? ఒక నిమిషం, ఎందుకు చేశారు? నేను ఒకటే అడుగుతున్నా, దీంట్లో ఏదో ఉంది. ఇది బయటికి రావాలి అంటే సరే, జేఏసీ నాయకుడు కోదండరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చొని మా చూడండి, నిపుణులతో మాట్లాడమనండి, దీంట్లో ఏ కోణం ఉందో తెలుసుకోమనండి. జాతీయ సంస్థలకే కాంటాక్ట్ ఇచ్చాము, వాళ్ళ ద్వారా మేము చెప్పిస్తున్నాం. మాయల మరాఠీ, మాటల గారడి. బిహెచ్కేఎల్కి ఇచ్చినంత మాత్రాన అవుట్డేటెడ్ టెక్నాలజీ అదే కాదండి మాయల మరాఠీ అనడానికి ఇంకో కారణం ఉంది. సరే, మన రేట్లు పెంచారు 780 కోట్లు 800 కోట్లు. నేను ఒక్కటే అడుగుతున్నాను కేసీఆర్ను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఈఆర్సీకి సబ్సిడీ కింద ఎంత చూపించారు? ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్ ఇది చెప్పిన తర్వాత నేను కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచిందా లేదా గతంలో? నేను చెప్తానయ్యా, మీరు తొందరపడుతున్నారు, మీరు తొందరపడుతున్నారు, నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తాను, మీకు అవకాశం ఇవ్వకుండా నేనే చెప్తాను. చెప్పండి. మేము పెంచాము ఎప్పుడు? 9 సంవత్సరాలు మనం ఫ్రీ కరెంట్ ఇచ్చిన తర్వాత. ఇవాళ పెంచొద్దని అనడం లేదు,
కానీ మీరు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఈఆర్సీకి ఏమో 6,000 కోట్ల పైచిలకు సబ్సిడీ చూపించి బడ్జెట్లో 4,500 పెట్టి 2,500 కోట్లు తక్కువ చూపించి 800 పెంచి ఇంకా 1,700కు మీరు పెంచకుండా ఉంటారో చెప్పానండి. స్టేట్మెంట్ ఇమ్మానండి, ప్రజలకు వాగ్దానం ఇమ్మానండి. మేము ఎఫ్ఎస్ఏ ఛార్జెస్ వసూలు చేయమని చెప్పాము, మీరు చెప్పండి అలాగా. వాస్తవాలు ఇలా పెంచడం పెంచకపోవడం వేరు, కానీ ప్రజలను మభ్యపెట్టడానికి పారదర్శకంగా ఉండకుండా ఉండడానికి నాటకాలు చేసే ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. అది ఇది మీరు అర్థం చేసుకోకపోతే మా దురదృష్టం. ఫైనల్గా కూడా చెప్పండి, పొన్నాల లక్ష్మయ్య పొలిటికల్ టార్గెట్ ఏంది, వాట్ ఈస్ నెక్స్ట్? నా టార్గెట్ ఏముంది, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ సభ్యుని, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాం. మా జీవితంలో మాకు ఇంత మంచి అదృష్టం దొరికింది, ఆ అదృష్టాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ప్రాంతంలో ఉండే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి అవసరమైతే మేము సిద్ధంగా ఉంటాం. అంతే, మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడో ఓ దగ్గర కూర్చొని ఏదో అధికారం రాగానే మంచి మాటలు మాట్లాడి అభివృద్ధి అని ఆకాశాన్ని చూపించేటువంటి వాళ్ళకి కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రజల గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచన చేసిన వాళ్ళం మేము, చేస్తున్న వాళ్ళం మేము. విల్ కంటిన్యూ టు డూ ఇట్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంటర్వ్యూ. వచ్చే వారి మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.